ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిశ్రతే వాణీ జును కన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఇవాళ చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి? స్త్రీ శాపము. ఈ యొక్క స్త్రీ శాపం ఎలా కలుగుతుంది అసలు అని చెప్పి చూసుకున్నట్లయితే, జన్మజాతకంలో ఇది కలగడం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. దీని నుంచి ఎలా బయటపడాలి? ముఖ్యంగా ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు గనక స్పాయిల్ అయినట్లయితే, ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు గనక స్పాయిల్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, స్పాయిల్ అవ్వడం అంటే ఏమిటండి, శుక్రుడు పాపగ్రహాల చేత బంధింపబడ్డము లేదా శుక్ర రాశులకి కొంతవరకు సిగ్నిఫికేషన్స్ అంటారు జ్యోతిష్శాస్త్రంలో, 6, 8, 3, 12 ఈ కాంబినేషన్స్ ఏర్పడడం శుక్ర రాశులకి ఆ శుక్రుడికి. అప్పుడు ఏమవుతుంటుందంటే, శుక్రదశ వచ్చిన లేదా సహజంగానే ఈ ధనస్సు లగ్నాన్ని 6th lord అవుతాడు శుక్రుడు, అలా లార్డ్షిప్స్ వస్తున్నప్పుడు, ఆ లార్డ్షిప్ రాగా మళ్ళా శుక్ర రాశులకు కనుక అటువంటి ఫలితాలు వస్తున్నప్పుడు వారికి స్త్రీ మూలకంగా ఇబ్బంది కలుగుతుంది. అంటే ఎలా కలుగుతుందండి, దానికి ఏంటి కారణము అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, గ్రహం అలా పడడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నామా, లేకపోతే మనం ఏదైనా కృతజన్మలో చేసిన కర్మ ద్వారా ఆ గ్రహం అక్కడికి వచ్చి పడుతుందా, మనం చేసిన కర్మ మూలంగానే మనకు ఆ గ్రహాలు అలా పడతాయి. ఇది నిజం. శాస్త్రంలో మనకి మహర్షులు అందించినటువంటి గొప్ప విషయం ఇది. సరే, మనం తెలుసో తెలియకో అజ్ఞానంలో తప్పిదాలు చేసి ఆ గ్రహాలు అలా ఏర్పడ్డాయి. ఇప్పుడు దీన్ని తొలగించుకునే మార్గం ఏమిటి, అసలు దీనివల్ల కలిగే నష్టాలు ఏమిటి అంటే, చాలామంది చూడండి వివాహాలు జరుగుతుంటాయి, వివాహం జరిగిన తర్వాత కోర్టు కేసెస్ అవ్వడము, భార్య మూలకంగా కోర్టు కేసెస్ ఏర్పడి కోర్టు చుట్టూ తిరగడము, వారికి వీళ్ళింత భరణం అని చెప్పి పే చేయాల్సిన స్థితి రావడము వస్తూ ఉంటుంది ఒక్కోసారి. అలాగే కొంతమంది స్త్రీల మూలంగా కూడా కొంతమంది మోసపోతూ ఉంటారు. పురుషుల మూలంగా మోసపోయే స్త్రీలు ఉంటారు, స్త్రీల మూలంగా కూడా మోసపోయే పురుషులు ఉంటారు. మగవారు ఆడవారు ఇద్దరు విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఆడవారే మోసం చేస్తారని, మగవాళ్ళు మాత్రం మోసం చేస్తారని లేదు, ఇద్దరు విషయాల్లోనే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే, ఎవరైనా సరే వీళ్ళ నుంచి సహాయం పొంది, ఇది స్త్రీకి కూడా వర్తిస్తుందండి, కేవలం పురుషుడికే కాదు నేను చెప్పేది, స్త్రీ జాతకంలో కూడా ఉంటుంది స్త్రీ శాపం అనేటువంటిది. అది ఎలా వస్తుందో కూడా చెప్తాను. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు, ఒక లేడీ ఇంకో లేడీకి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు తీసుకొని పారిపోయింది ఎక్కడికో, స్త్రీ శాపం వల్లే జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటంటే, గ్రహాలు మనం కృతజన్మలో ఎవరినో అటువంటి ఇబ్బంది చేశామో అది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే, ఒక్కొక్కసారి భార్య రూపంలో రావచ్చు, ఒక్కొక్కసారి చెల్లెల రూపంలో కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, భాతృశాపము స్త్రీ శాపము రెండూ ఉంటాయి వారికి. ఒక్కొక్కసారి తల్లి లేదా అత్తగారి రూపంలో కూడా రావచ్చు వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది. అప్పుడు ఏమవుద్ది, మాతృశాపం కూడా ఉంటుంది అక్కడ. మాతృశాపము స్త్రీ శాపము రెండూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, అత్తగారి మూలంగానే పాపం వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడి నుంచి తప్పించుకోలేరు, అక్కడే ఉండాలి, అక్కడే జీవించాలి, అక్కడే ఇబ్బంది పడుతూ ఉండాలి. సరే, ఇప్పుడు మన విషయానికి వద్దాం. ముఖ్యంగా ఇది ఫైనాన్స్ మీద స్త్రీ మూలకంగా. ఒక్కోసారి చూడండి, కూతురు ఉంటుంది, చక్కగా ఎంతో గారవంగా పెంచుకుంటాడు వ్యక్తి, తీరా పెద్ద అయిన తర్వాత కూతురే ఎదురుతుంది తండ్రికి లేదా తల్లికి, అర్థం కాదు ఇదేంటి మా కూతురు వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నామేంటి అనుకుంటారు. కానీ పాస్ట్ లైఫ్లో వీళ్ళు కూతురికి ఏదో ఇబ్బంది చేసి ఉంటారు, తెలుసో తెలియకు అజ్ఞానంలో. అన్నీ తెలిసి చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఫ్యాక్ట్స్ చెప్తున్నా, మీరు ఏమైనా అనుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఈ దీని నుంచి అసలు ఎలా బయటపడాలి చూస్తే, ఫస్ట్ శుక్రుడు మీ జన్మజాతకంలో శుక్రుడు యొక్క పొజిషన్ని ఫస్ట్ మీరు పరిశీలన చేయాలి. శుక్రుడు రాశుల్లో ఉన్నటువంటి సిగ్నిఫికేషన్స్ని తీసుకోవాలి, ఏ గ్రహం ద్వారా అది ఏర్పడిందో తీసుకోవాలి. శుక్రుడు రాశుల్లో ఒకసారి 2-3 పాపగ్రహాలు కూడా ఉంటాయంటే, శని కుజ రాహు లేదా శనికేతువులు ఇలా కూడా ఉంటాయి, అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది. అది పర్సనల్ చార్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా నేను దీని నుంచి బయటపడాలి అని అనుకునేవారు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన బాగా అర్థం చేసుకోండి. ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే ఎలా చేయాలండి, సింపుల్గా ఏం లేదు. ఏ బుధవారమో
శుక్రవారమో మంగళవారమో ఈ మూడు రోజులు ఏదైనా ఒకరోజు మీరు ఎంచుకోండి. లేదా సంకటహార చతుర్థి వస్తూ ఉంటుంది గణపతికి సంబంధించినటువంటిది, ఏదైనా ఒకరోజు మీరు సాధన తార రోజు కానీ ఏదైనా ఒక తారాబలం తీసుకొని ఆ రోజు నుంచి నిత్యము మీరు ఏం చేయాలంటే లక్ష్మీ గణపతి మంత్రం, మూలమంత్రం ఉంటే మూలమంత్రము లేదా ఓం లక్ష్మీ గణపతే నమః అనేటువంటి నామం చేస్తూ తర్పణము అంటారంటే పాలతోని వదులుతూ ఉంటారు. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు తీసుకుంటారు, ఇంకొక చిన్న గిన్నె తీసుకుంటారు, అందులోంచి ఇందులో వేస్తూ ఉంటారు గణపతిగా భావిస్తూ ఓం లక్ష్మీ గణపతయే నమః అని రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క స్త్రీ శాపం ఏదైతే ఉంటుందో అది పోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది కేవలం పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది శాపం అనేటువంటిది. అందరూ ఏమనుకుంటారంటే ఇది పురుషుడికి మాత్రమే వర్తిస్తుందేమోనండి, మగవారికి మాత్రమే వర్తిస్తుందేమోనండి, ఆడవారికి వర్తించదేమో ఉంది అనుకుంటారు. అలా కాదు, ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకంగా ఏంటంటే వాడికి వాళ్ళకి తోటికోడల రూపంలోనూ ఆడపడుచు రూపంలో వచ్చి కూడా హింసించడం జరుగుతుంటుంది. వాళ్ళ మూలంగా వీళ్ళు నష్టపోతూ ఉంటారు, ఎప్పుడు ఏదో బాధ పెట్టడం వాళ్ళు. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం పలానా ఇంటికి మేము పంపించామండి కోడలుగా, వాళ్ళ ఇంట్లో ఆడపడుచుంది, ఈవిడిని ఒకటే హింసించేది అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది చూడండి. అంటే ఏమిటి, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ వైరం ఉంది, పాస్ట్ లైఫ్ నుంచి ఆ వైరం వస్తుంది, ఆ శాపం ఉందంటే ఏంటి, ఆ పాస్ట్ లైఫ్లోనూ అంతకుముందు పాస్ట్ లైఫ్లోనూ ఈవిడ హింసించింది వాళ్ళని. అది మరి ఎవరు తీర్చుకోవాలి, ఆ పెయిన్ ఎవరు అనుభవించాలి, ఎవరి ద్వారా రావాలి, వారి ద్వారా ఏ రావాలి, వీరే అనుభవించాలి. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే వారితో వైరం పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం కాదు చేయాల్సింది. మనము వీలైనంత మట్టుకు మనం ఎక్కడైనా మళ్ళీ మిస్టేక్ చేస్తున్నామా ఈ జన్మలో, మరలా మనం కృతజన్మలో చేసింది ఏదో మనకి ఇప్పుడు ఎంబడబడుతుందని అర్థం చేసుకొని అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి, గణపతి లక్ష్మీ గణపతి యొక్క పాదాలను ఆశ్రయించాలి. స్వామి నేను ఏదో తప్పిదం చేసి ఉంటాను అందుకని నాకు ఈ హింస ఉంటుంది రోజు అని రోజు అలా చేస్తూ వారితో వైరం కంటే కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. బాగా ఏదో ఒక కారణం దొరుకుతుంది మనకి. అలా గనక చేసినట్లయితే 100% మీకు ఆ యొక్క వైరాలు తగ్గడము, ఆ యొక్క శాపం తగ్గడం జరుగుతూ ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ లక్ష్మీ గణపతి ఒకటి గోసేవల్లో గోవుకి దగ్గరికి వెళ్ళి, గోవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటారు అంటే గడ్డి, దేశీవాళి గోవుకి గడ్డి తినిపించండి. ఏ రోజు తినిపించాలి, మంగళవారం కానీ శుక్రవారం కానీ తినిపించాలి. మరియు తీపి చపాతీలు అంటారు అంటే చపాతీలకి తేనె పూసినటువంటి చపాతీల్ని గోవుకి తినిపించండి. అలా గనక చేసినట్లయితే ఈ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. మీ పిల్లల జాతకాలు చిన్నప్పుడే చూసుకొని కనుక అంటే ఒక యుక్త వయసులో చూసుకొని ఆ రోజు నుంచి వీళ్ళు కనుక చేసినట్లయితే రేపు పొద్దున్న మీ అమ్మాయి పలానా ఇంటికి వెళ్ళిందండి అక్కడ ఏదో ఆడపడుచుతో గొడవలు ఇవన్నీ తగ్గుతాయి. లేదా ఒక అబ్బాయికి ఉంది అప్పుడు ఏమవుతుంటుంది, మ్యారిటల్ డిస్టర్బెన్స్ అవ్వడం, దట్ ఈస్ డిఫరెంట్, నేను మీకు దాని గురించి కూడా చెప్తాను. వివాహ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి 2 వివాహాలు 3 వివాహాలు ఉన్న యోగం వల్ల డిస్టర్బ్ అయ్యి విడాకులు అవ్వడం, దట్ ఈస్ డిఫరెంట్, ఇది వేరుగా ఉంటుంది. ఈ స్త్రీ శాపం అనేటువంటిది ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది కొన్ని జాతకాలకి, 2-3 రకాలుగా వస్తూ ఉంటాయి కొంతమందికి. బట్ మీరు ఇలా చేసినట్లయితే 100% మీరు అమ్మవారి అనుగ్రహం ద్వారా, గణపతి యొక్క అనుగ్రహం ద్వారా చాలా సింపుల్గా బయటపడతారు. ఇంకొకటి కూడా చేయొచ్చు, ఉలవలు కూడా దానంగా ఇవ్వండి. ఉలవలు కూడా అప్పుడప్పుడు దానం ఇస్తూ ఉండండి, కేజింబా ఉలవలు, మల్టీ కలర్ క్లాత్ అలా ఇస్తూ ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ మనం కృతజన్మలో చేసిన పాపకర్మల వల్ల ఏర్పడ్డాయి, ఒక మంచి కాంబినేషన్ ఏర్పడింది, మనం కృతజన్మలో చేసిన పుణ్యకర్మల వల్ల ఏర్పడ్డాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. మనం ఇవాళ చాలామంది ధనం రావడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే సంపాదన కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు జ్యోతిష్ శాస్త్రం ఉన్నది దేనికి? జ్యోతిష్ శాస్త్రంలో ధనం రావడం